అందరికీ నమస్కారం. స్కెచ్ అనే ఫిలిం ఇవాళ సెన్సర్ జరుగుతుంది అనుకుంటాను. ఇవాళ రేపు వన్స్ దట్ ఇస్ డన్ ద రిలీజ్ డేట్ ఆఫ్ ద ఫిలిం విల్ బి అనౌన్స్డ్. త్వరలో ఉంటుంది. దీనికి విక్రమ్ గారు, తమన్నా, డైరెక్టర్ విజయ్, దే ఆర్ ఆల్ హియర్. వెల్కమ్ టు హైదరాబాద్ విక్రమ్. యూ హ్యావ్ హ్యాడ్ మెనీ విక్రమ్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. చాలా రోజుల నుంచి నాకు పరిచయం. ఐ రియలీ సీన్ హిమ్ రియలీ గ్రో ఫ్రమ్ అ స్మాల్ స్టార్ టు అ సూపర్ డూపర్ స్టార్. అండ్ దెన్ దట్ సాటిస్ఫాక్షన్, అంటే మన లైఫ్ టైంలోనే హీస్ ఇట్, మేము బాగా ఏజ్ అయిపోయాం కానీ తను మాత్రం హీ స్టిల్ లైక్ దట్ ఓన్లీ. 25 ఇయర్స్ ముందు కలిసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఇంకొంచెం స్ట్రాంగ్గా ఫిట్గా ఉన్నట్టున్నారు. కంగ్రాచులేషన్స్ విక్రమ్ ఫర్ హోల్డింగ్ ఆన్ సో వెల్ అండ్ డూయింగ్ సో మెనీ గ్రేట్ ఫిల్మ్స్. తమన్నా, ఫస్ట్ కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో ఐ మెట్ హర్ ఫస్ట్. అంటే ఐ హావ్ టేకెన్ హర్ ఫర్ హైదరాబాద్ 10K runs, ఐ హావ్ టేకెన్ హర్ టు లాట్ ఆఫ్ థింగ్స్. ఫ్రమ్ దే షీస్ కమ్ ఆల్ దిస్ వే. షీఈస్ ఆల్సో స్టేయింగ్ యంగ్, ఓన్లీ ఐ హావ్ బికమ్ లిటిల్ ఓల్డ్. కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ది గ్రేట్ వర్క్ దట్ యూ బీన్ డూయింగ్. ఈ సినిమా కూడా బాగా ఆడాలని ఇట్స్ ఆర్ డిజైర్ అండ్ హోప్. ఇండస్ట్రీ నీడ్స్ గుడ్ ఫిల్మ్స్. ప్రతి వారం మంచి సినిమా ఉంటే ఆడియన్స్కి సినిమాలకి వెళ్ళాలనే మూడ్ని కాన్స్టెంట్గా క్రియేట్ చేస్తూ ఉంటే ఓన్లీ దెన్ ది ఇండస్ట్రీ విల్ సర్వైవ్. ఇట్స్ నాట్ ఓన్లీ ద ఫిల్మ్స్ దట్ వీ మేక్, మన ఫ్రెండ్స్ తీసే సినిమాలు ఒక పాజిటివ్ నేచర్ తోటి, ఇఫ్ ఆల్ ఆఫ్ అస్ సీ ఫిల్మ్స్ దెన్ దట్ ఫిల్మ్ గోయింగ్ కల్చర్ విల్ ఇంక్రీజ్. ఎప్పుడైనా ఎక్కువ సినిమాలు బాగా ఆడుతూ ఉంటే ఎక్కువ మంది థియేటర్ల గురించి థియేటర్లకు వెళ్ళటం అలవాటు చేసుకుంటారు. ఇఫ్ ఫిల్మ్స్ ఆర్ నాట్ రన్, దానికి తెలియని ఒక స్లాక్నెస్ వస్తుంది. సో ఐ దట్స్ ద కాన్స్టెంట్ విష్ దట్ యాజ్ మెనీ ఫిల్మ్స్ ఎస్ పాసిబుల్ రన్ వెరీ వెల్. విజయ్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. హూస్ ద మ్యూజిక్ ఫర్ దిస్? ఓ, తమన్. మన తమన్నే దీనికి మ్యూజిక్ చేశారు. నాకు దాను గారు ట్రైలర్స్ పంపిస్తూ ఉంటారు, ఇది చూడండి బాబు, ఇది చూడండి అని. ది ఆల్ కమ్ అవుట్ వెరీ వెల్. ఇంకా నేను తమిళ్ చూడలేదు. ఐ విష్ దిస్ ఫిల్మ్ అ వెరీ వెరీ బిగ్ సక్సెస్. మీడియా, ప్రెస్, ఈచ్ అండ్ ఎవరీ వన్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ బాబు సార్ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్. వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ టు మై స్టార్ విక్రమ్ సార్ అండ్ తమన్నా మ్యామ్ ఫర్ బీయింగ్ హియర్. ఆల్రెడీ దిస్ ఫిల్మ్ హ్యాస్ బికమ్ ఎ బిగ్ హిట్ ఇన్ తమిళ్. హోప్ దట్ ఇట్ విల్ బీ సేమ్ ఇన్ దిస్ తెలుగు ఆల్సో. థ్యాంక్ ఆల్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ అలాట్. ఇవాళ ఇక్కడ వచ్చి స్కెచ్ని ఇంత సపోర్ట్ చేస్తున్నారు. You're somebody I look up, have looked up to since the beginning of my career. And I think the positivity and, you know, the encouragement that you always give whenever I meet you is amazing. And that is not true. Ayan abaddam chepparu, meme young aipothunnam, ayan konjam old aipothunnaru, adi abaddam. How can you be Rana's father and grow old? That is not possible only. You're only going to grow younger and younger. So sketch is a very no, but that never, they can never age, not allowed. Never happening. For me, sketch is a very special film. Ante first of all, I think Vikram garu tho punch cheyadaniki nenu literally na career beginning nunchi wait chesanu. And appude anukunanu that ఓకే ఏదో ఒక రోజు ఆయనతో పనిచేస్తాను. అండ్ ఆ రోజు ఓకే నా కెరియర్లో నేను ఎక్కడో రీచ్ అయ్యానని అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేశాను. బికాజ్ నాకు అంత ప్రాక్టీస్ వచ్చింది, అంత నేర్చుకున్న తర్వాత ఆయనతో పనిచేయడానికి ఐఎమ్ గ్లాడ్. సో ఐ డిడ్ మేక్ అ బమ్ అవుట్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ కుడ్ కాంప్లిమెంట్ హిమ్ వాట్ ఎవర్ లిటిల్ బిట్ ఆన్ స్క్రీన్. You know, I am a big fan of commercial films. Naaku commercial cinema ante chaala ishtam. But every time I do a commercial film, naake oka expectation untadi that we have to give something new to the audience whenever we serve a commercial film. And I feel Vijay garu ee cinema ki ichina writing script vinnapade naaku anpinchindi it's something that people are going to enjoy. And not just for the masses, but even people, all kind of audiences, family audiences, valki cinema chala nachatadi, because all the love portions that are there between me and Vikram garu are so beautiful.
అండ్ ఒక్కొక్క డైలాగ్ ఎంత బాగా రాశారు విజయ్ గారు మీరు, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్క సీన్ మీద పనిచేసేటప్పుడు ఐ కెప్ టెలింగ్ విక్రమ్ దట్ నాకు చాలా చాలా ఒక్కొక్క సీన్ చాలా ఎంజాయ్ చేసి చేస్తున్నానని చెప్పాను. అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఫిల్మ్ ఫర్ మీ ఈజ్ ఆల్వేస్ గోన్ టు బి వెరీ వెరీ స్పెషల్ అండ్ మెమరబుల్. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. తమన్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు, ఐ ఆల్వేస్ అమేజింగ్ మ్యూజిక్ ఇస్తారు. సో దేర్ ఇస్ అ తమన్ అన్న తమన్నా ఇన్ ద ఫిల్మ్. సో అండ్ ఇట్స్ అ గ్రేట్ టీమ్. ఇట్స్ అ టీమ్ దట్ ఐ థింక్ ఐల్ బి వెరీ లక్కీ ఇఫ్ ఐ ఎవర్ గెట్ టు వర్క్ విత్ దెమ్ అగైన్. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ హోప్ తెలుగు ఆడియన్సెస్ ఈ సినిమా అంత ఎంజాయ్ చేస్తారు అండ్ అంత వెల్కమ్ చేస్తారు. థ్యాంక్ యూ. దిస్ ఫిల్మ్ ఇస్ ఐ మీన్ విజయ్ చెప్పారు, ఇది పెద్ద హిట్, మంచి ఫిల్మ్ తమిళ్లో, కేరళలో, బెంగళూరులో అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దిస్ బీన్ సచ్ అ గుడ్ రెస్పాన్స్. కానీ తెలుగు అంటే చెప్పినప్పుడు నాకు ఎప్పుడో ఐ నో దట్ దిస్ ఫిల్మ్ విల్ బి ఈవెన్ అ బిగర్ హిట్ ఇన్ తెలుగు. సో నాకు ఒకే ఒక ఇది మాత్రం నేను అడిగాను, నేను హూస్ గోన్ టు రిలీజ్ ద ఫిల్మ్, హూస్ గోన్ టు డూ ఇట్ అండ్ సురేష్ గారు అన్నారు. అండ్ ఐ వాజ్ సో రిలాక్స్ అండ్ సో హ్యాపీ ఆఫ్టర్ దట్ బికాస్ హీ సంబడీ హ్యావ్ నోన్ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ అండ్ హిస్ ప్రొడక్షన్ కంపెనీ ఎప్పుడూ మంచి పిక్చర్సే, దే ఆల్వేస్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ రియలీ గుడ్ పిక్చర్స్ అండ్ పెద్ద ఆనర్ అండి మీ బ్యానర్లో హ్యావింగ్ దిస్ ఫిల్మ్ రిలీజ్డ్ హియర్ అండ్ ఇట్ కైండ్ ఆఫ్ టుక్ ఆల్ ద బర్డన్ ఆఫ్ అవర్ షోల్డర్స్. నాకు తెలుసు ఇక్కడ కూడా ఇది పెద్ద హిట్ అవుతుంది. సురేష్ గారు ఎప్పుడో హీ హాజ్ మంచి మాటలే చెప్తారు ఎవరి గురించో, హీఈస్ ఆల్వేస్ లైక్ దాట్ అండ్ ఫ్రమ్ ద టైమ్ ఐ హవ్ నోన్ హిమ్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్ట్ఫుల్ స్వీట్ జెంటిల్మెన్ ఐ హవ్ ఎవర్ సీన్ అండ్ ఐ హవ్ ఆల్వేస్ యువర్ బ్రదర్ ఐ మీన్ వెంకటేష్ గారు కూడా హీఈస్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ మీ వెన్ ఐ సీ. మీరే చెప్పారు కదా బంగార కుటుంబం నుంచి వస్తున్నప్పుడు ఎక్కడో ఒక షూటింగ్లో ఉన్నప్పుడు నేను అక్కడ వచ్చాను, వచ్చి ఐ వాజ్ జస్ట్ స్టాండింగ్ అట్ ద బ్యాక్, ఐ వాజంట్ ఎనీబడీ దెన్ చూసారా అని సెట్ అని మీ సెట్ డౌన్ అండ్ అప్పుడు హీ వాజ్ వేరింగ్ అ వెస్ట్ అండ్ యూ నో ద టిపికల్ వాక్ అని సెడ్ అండ్ ఐ వాజ్ సో టచ్డ్. ఐ సెడ్ సీరియస్లీ హీస్ యాక్చువల్లీ కాల్ మీ అండ్ ఈస్ మేక్ మీ, ఐ వాజ్ జస్ట్ సింప్లీ సీయింగ్ ద షూట్ అండ్ దట్ ఇన్స్పైర్డ్ మీ నో. ఐ వాజ్ థింకింగ్ నేను ఒక పెద్ద హీరో అవునప్పుడు నేను ఇలా ఉండాలి, లైక్ ఐ షుడ్ బీ లైక్ నైస్ అండ్ బి అ గుడ్ పర్సన్ అండ్ when I met him I realized that you were even more sweeter than him and it's so nice that dark film is being released under your banner. ee film gurinchi maatladte eppudu nenu different ga edaina chestanu kani deentlo difference entante idu actually oka commercial film, that's the difference I'm doing here. Andhra audience ki telugu audience ki nenu telangana audience ki nenu ippudu varaku commercial ante oka masala lekapothe mass picture nenu cheyaledu, ide modati sari. నేను తమిళ్లో కూడా అలాంటి పిక్చర్ చేసి ఓకే ఒక 10-15 అయితే 14 ఇయర్స్ 15 ఇయర్స్ అయింది అండ్ ఇప్పుడే చాలా రోజుల తర్వాత వాళ్ళు అందరూ చూసి వా విక్రమ్ మళ్ళీ పాత విక్రమ్ వచ్చారు, ఇట్స్ రియలీ నైస్ టు సీ. అప్పుడే నేను మొన్న నాకు ఒక థాట్ వచ్చింది, యాక్చువల్గా ఆంధ్ర ఆడియన్స్ ఇలాంటి రోజులను చూడలేదు, ఇట్స్ గోన్ బి ద ఫస్ట్ టైం. కానీ ఇది కమర్షియల్ పిక్చర్ మసాలా పిక్చర్ అంటే ఇట్ ఈస్ నాట్ ద రెగ్యులర్ కమర్షియల్ పిక్చర్, ఇది ఒక ఈదర్ ఇట్స్ అ మసాలా పిక్చర్ టేకెన్ వెరీ రియలిస్టిక్లీ లేకపోతే ఇట్స్ అ రియలిస్టిక్ ఫిల్మ్ టేకెన్ ఇన్ అ వెరీ కమర్షియల్ వే. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ ఫర్ పుల్లింగ్ ఇట్ ఆఫ్. ఆయన ఫస్ట్ నా దగ్గర స్టోరీ వినపడడానికి ఆమె పిలిచారు, ఆల్మోస్ట్ 2 మంత్స్ నేను వినలేదు బికాజ్ ఆయన ఒక మసాలా పిక్చర్ చేశారు వాళ్ళు, సో నేను వాళ్ళు అలాంటి పిక్చర్ నాకు వద్దు, ఇట్స్ టూ కమర్షియల్ అలాంటి ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. దే సెడ్ ప్లీజ్ ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ డిఓపి సుకుమార్ సేయింగ్ కొంచెం వినండి, ఒక్కసారి వినండి. వింటం తర్వాత వా ఐ గట్ గూస్ పింపుల్స్, ఇట్ వాజ్ ఐ మీన్ తమన్నా హ్యాడ్ ద సేమ్ ఎఫెక్ట్, ఇట్ వాజ్ సచ్ అ వండర్ఫుల్ స్టోరీ అండ్ కమర్షియల్గా ఉంది కానీ ఒక థ్రిల్లర్ టైప్లో సో మెనీ ట్విస్ట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ వాచ్ అండ్ దట్ ఈస్ వాట్ గ్రిప్ మీ. అండ్ సత్యంగా నిజంగా చెప్తే ఎనీ హీరో కెన్ డూ దిస్ రోల్ బట్ ఐ ట్రై టు డూ అ లిటిల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ప్రెజెంటేషన్ ఇన్ దిస్ అండ్ ఐ థింక్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్ అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పిక్చర్లో నేను కూడా ఉన్నంటే. అండ్ తమన్నా గారి గురించి చెప్పాలంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హర్, షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్స్ అండ్ అందరికీ తెలుసు. ఇక్కడ ఇంటర్వ్యూ అన్ని ఇంటర్వ్యూలో అడుగుతారు తమన్నా గారు మిల్క్ వైట్, అదేంటి మిల్క్ వైట్, దే కాల్ యూ మిల్క్ వైట్. సో లేటర్ దే ఆస్క్ మీ డిస్క్రైబ్ హర్ ఇన్ వన్ వర్డ్, ఐ సెడ్ వైట్, ఏంటండి దే లిటిల్ డిసప్పాయింటెడ్ సార్ మిల్క్ వైట్ అంటే ఇట్స్ హైఫనేటెడ్ అంటే డబుల్ వర్డ్ అండ్ దే సే దట్ ఐ మీన్ వాట్ ఎవర్ దే సే అబౌట్ యూస్ ట్రూ. It's been a pleasure working with her. Deentlo okay, it's an action genre kind of a film kani deentlo
romance is the strong point. Okay, the romance is having an action as a background, and dantlo idariki manchi characters. Nenu chala rugged ga, dirty ga, chandala ga untunanu. Ammai pure ga, neat ga, sweet ga, manchi team ikkada kuda undi chudandi. వాళ్ళు వచ్చి వాళ్ళు డైలీ పాలిష్ చేసి పంపిస్తారు. నేను అలాగే ఒక రోల్ గ్రౌండ్లో రోల్ చేసి నేను షార్ట్కి వస్తాను. బట్ దట్ ఈస్ ద కాంట్రాస్ట్ అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. నాకు ఎప్పుడూ నా ఫిల్మ్స్లో ఐ ఆల్వేస్ ఇన్సిస్ట్ దట్ ద గర్ల్స్ షుడ్ హ్యావ్ అ మీటీ రోల్. ఒక సాంగ్ కోసం జస్ట్ ఫర్ అ సాంగ్ అండ్ డాన్స్ రాకూడదు. కానీ దీంట్లో ఇట్స్ ఈవెన్ బెటర్ దెన్ దాట్. షీస్ గాట్ అ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ పిక్చర్లో. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు క్యారెక్టర్లో నా క్యారెక్టర్ కొంచెం సాఫ్ట్ అండ్ Papam, she's very strong minded, makes all the decisions in the movie, and we had a wonderful chemistry. And actually ga chaala dooranga untamo, physicality ledu picture lo, but picture chuddaniki you feel so much of a chemistry and so much of love in all the scenes thanks to his wonderful writing. And Thaman music gurinchi chepte oka oka part lo beautiful hits, they've been chartbusters in Tamil, Telugu lo kuda ala avutundi definitely ga. But the highlight was BGM. మూవీ వచ్చిన తర్వాత చూసిన తర్వాత నేను మాత్రం కాదు విజయ్ మాత్రం కాదు, ఐ మీన్ అందరూ థియేటర్ నుంచి వస్తున్న వాళ్ళందరూ తమన్ హస్ క్యూడ్, విక్రమ్ డి దిస్, విజయ్ డి దిస్, బీజిఎం తమన్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ, హీస్ కమింగ్ టు హిస్ ఓన్ ఇన్ దిస్. థ్యాంక్స్ టు యూ తమన్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, యూ రియలీ పుల్డ్ ఆఫ్ అ గ్రేట్ వన్ ఇన్ దిస్. అండ్ ఫుల్ టీమ్, సుకుమార్ డిఓపి ఇక్కడ లేదు, ఆయన చాలా పిక్చర్స్ చేశారు తెలుగులో, హీ వాజ్ లైక్ ద రియల్ పిల్లర్ ఫర్ అస్. ఆయన లేకపోతే ఐ మీన్ ఐ మిస్ హిమ్ హియర్. ఇట్ రియలీ మేడ్ అ హ్యూజ్ డిఫరెన్స్. అందరూ ఫిల్మ్స్ గురించి వాళ్ళ ఫిల్మ్స్ అండ్ ఇట్స్ లైక్ ఆ బేబీ, వీ లైక్ టు టాక్ అబౌట్ ఇట్. దాని గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పాలి, దాని గురించి మంచి మాటలు చెప్పాలి. కానీ యాజ్ అన్ ఆడియన్స్ నేను ఈ ఫిల్మ్ చూసి నేను ఐ లవ్ ద ఫిల్మ్. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. ఇట్ ఈస్ మసాలా, ఇట్ ఈస్ మాస్, కానీ డిఫరెంట్ మసాలా, డిఫరెంట్ మాస్. అండ్ మీ అందరికీ నేను చెప్తున్నాను, దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి, యూ విల్ బీ సర్ప్రైజ్డ్. ఇట్స్ అ వెరీ నైస్ ఫిల్మ్. అండ్ దాంట్లో ఒక చిన్న మెసేజ్ కూడా పెట్టారు. అండ్ థియేటర్లో అన్ని థియేటర్స్లో తమిళనాడులో పిక్చర్ ఫినిష్ అయిన తర్వాత పీపుల్ యాక్చువల్లీ స్టాండప్ అండ్ క్లాప్ ఫర్ విజయ్. దట్ ఈస్ ద టైప్ ఆఫ్ మూవీ హీస్ డన్, దట్ ఈస్ ద టైప్ ఆఫ్ క్లైమాక్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద స్ట్రాంగ్ పాయింట్ ఇన్ ద మూవీ. లుకింగ్ ఫార్వర్డ్ సీయింగ్ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్. అండ్ ఏదైనా అడగాలంటే మీరు చాలా రాశారు తెలుసు, దట్ డే యూ ఆస్క్ మీ 45 క్వశ్చన్స్, సో ఎక్సెప్ట్ యూ, ఎనీబడీ కెన్ ఆస్క్ క్వశ్చన్స్.